मेदक एमएलए पद्मा देवेंदर रेड्डी मेदक एंपी कोद्दा प्रभाकर रेड्डी आदेशानुसार मेदक केंद्र प्रभुत्वं पेंचिन एरुवुल धरलनु वेंटने तग्गिंचालनि डिमांड चेस्तू मंडल केंद्रंलो एंपीपी सबिता रवींदर आध्वर्यंलो नार्सिंगि मंडल प्रजा प्रतिनिधुलु निरसन कार्यक्रमं चेपट्टारु। अनंतरं एंपीपी सबिता रवींदर पीएसीएस चैर्मन परमेश टीआरएस मंडल प्रधान कार्यदर्शि राजेश्लु मात्लाडुतू केंद्र प्रभुत्वं पेंचिन एरुवुल धरलनु वेंटने तग्गिंचालनि डिमांड चेशारु। केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न रैतु व्यतिरेक विधानालनु ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజేష్ రెడ్డిపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పరమేష్ మడూర్స్ పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షులు రుక్నుద్దీన్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి భూపతిరాజు నాయకుడు గణేష్ కాస్లాపూర్ యాదగిరి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు। एरव धरू विपरीत पीछे इपू पोन सारी तुम याबे नीचे उंटे इपू पद दाका मिनीम पद दाक उ दी अंत कुट्र कॉर्पोरेट संस्थक अपग्चाल प्रभुत्म भावस्ट एटनेणयानी तनको रैतु कापड़ डिमेंड अलागे पेट्रोल धरल डीजल धरल तो रैत कुदेपोत టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఎలా మేలు చేయాలని తపన పడుతుంటే బీజేపీ గవర్నమెంట్ మాత్రం రైతులను ఎట్లా నట్టేంట పంచాలనే మా పన్నాగం తోటి నడుస్తుంది। ఇకనైనా ఈ ఇటువంటి కార్యక్రమ ఇటి మా ఆలోచనలు విరమించుకోవాలి లేకపోతే ప్రజల తరపున వ్యవసాయ రైతుల తరపున మేము ముందుండి పోరాడి తైన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం। మండల కేంద్రంలో మన గర్వనీయులు ఎంపీ గారి ఆదేశానుసారం అలాగే మన పద్మం దేవేంద్ర రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు మండల కేంద్రంలో ఎరువుల ధరలు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వం మీద మేము నిరసనగా ఈ రోజు అందరం కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। మన తెలంగాణ ప్రభుత్వంలో మన గర్వనీయులు కేసీఆర్ గారు రైతుల గురించి 24 గంటలు ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రైతుల మీద ఎప్పుడు ఎలాంటి మనము వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిణామాలు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు। కాబట్టి ఈ రైతులందరి పక్షాన ఈ రోజు మేము వారికి డిమాండ్ చేస్తున్నాము ఎరువుల ధరలు తక్షణమే తగ్గించాలి అలాగే ఎరువుల మీద ఎలాంటి వాళ్ళకు ఇబ్బంది పరిస్థితులు మునుముందు కూడా ఇప్పుడు కూడా తీసుకురాకూడదు। అలాగే ఇప్పుడు మన కేసీఆర్ గారు రైతుల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉచిత విద్యుత్ అలాగే మిషన్ కాకతీయ కాళేశ్వరం నీళ్లు మనకి రైతు బీమా రైతు బంధు ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఒక రకంగా ఇంకో వైపు రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది। కాబట్టి రైతుల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ రోజు రైతులందరూ వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే ఎరువుల ధరలు తగ్గించాలి లేకపోతే ఇది రాష్ట్రమంతట కూడా ప్రతి రైతు కూడా వాళ్ళతో పాటు మేము ఎప్పుడు అడుగుజాడల్లో వారి వెన్నంటే ఉంటూ వాళ్ళని మనము ఢిల్లీ దాకా చేరే వరకు ఈ ఉద్యమాన్ని నడిపిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాపారదారులకు అన్యాయం చేస్తుంది పెంచిన ఎరువుల ధరల కారణంగా రేపు సాధారణుడు చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా వ్యాపారం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎరువుల ధరలు పెంచడం అలాగే వ్యాపారం చేయడానికి వేయాలు డీజిల్ ధరలు పెరగడం వల్ల వారికి వారి మీద భారం పడి చిన్న సన్నకారు రైతులు తమ భూమిని వదులుకోలేక అటు వ్యాపారం చేసి సంపాదన లేక చాలా మంది కూడా ఈ రోజు చాలా ఇబ్బందులకు గురవుతారు ఈ మోడీ విధానాల వల్ల। కాబట్టి దయచేసి ఎరువుల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను అందర్ని దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెంటనే తగ్గించి రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అనే నానులను పక్కకు పెట్టకుండా రైతును రాజు చేసే విధంగా ఈ మోడీ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలని మేము మరొకసారి వినపం చేస్తున్నాం। గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం ప్రకారం ఈ రోజు నాసిక మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు బాగా పెంచింది కాబట్టి దాని నిరసనగా ఈ రోజు బీజేపీ వారికి సిగ్గు రావాలని చెప్పేసి మేము వారికి డిమాండ్ చేస్తున్నాము। ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతు బంధు ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఎరువు రేటు పెంచుకుంటూ రైతులను మొత్తం సర్వనాశనం పట్టిస్తున్నారు। ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి నువ్వు అబద్దాలు చెప్పుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే చేశావు కాబట్టి తక్షణమే నీకేమన్నా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎరువుల తగ్గించాలా ఢిల్లీకి పోయి
ఢిల్లీకే అన్ని చేస్తానని చెప్పినావు కాబట్టి రెండు ఎడ్జిస్తా అన్నావు నిరుద్యోగ బిధిస్తా అన్నావు ఏమీల కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి లేకపోతే ఢిల్లీకి పోయి ఎరువు రేట్లు తగ్గించాలి తప్ప దొంగ మాటలు మాట్లాడకుండా మేకప్లు కథలు చెప్పుకుంటా ఎన్నిసార్లు మోసం చేసినా గానీ చివరికి మాత్రం నీ పని మాత్రం మేకప్లు కట్టేది చాలా మంది మోసం చేసినాం నిరుద్యోగులు మోసం చేసినాము రైతులు మోసం చేసినాం కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్తారు స్థానిక ఎమ్మెల్యే గారికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజీనామా చేయి లేకపోతే ఢిల్లీ పోయి అతి స్థానానికి తీసుకురా తెలంగాణ।